హాయ్ హలో, అందరికి నమస్కారం. లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్ రెసిపీగా కూడా చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా చూశారు కదా, ఒక కప్పు బియ్యం తీసుకున్నాను నేను. ఈ బియ్యాన్ని బౌల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి ఒక 2 గంటల సేపు నానపెట్టుకుందామండి. చూశారు కదా, ఇప్పుడు బియ్యం బాగా నానిపోయాయి. నేనైతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తయారు చేసుకుంటున్నాను. చూశారు కదా, బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇలా బియ్యాన్ని అంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ జారు జారుగా చేసుకోకూడదండి, కొద్దిగా గట్టిగానే ఉండేట్లుగా చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, అలాగే క్యాబేజీ తురుము అండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలను ఉడికించి పెట్టుకున్నాం కదా, వీటిని ఈ విధంగా తురుముకుందాం. మీ ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. మెత్తగా ఈ విధంగా చేసుకొని బంగాళదుంపలు ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యపిండి మిశ్రమంలో వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. తర్వాత మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. క్యాబేజీ తురుము పిల్లలు మామూలుగా అయితే తినరు కదా, ఇలా వేస్తే కనుక వాళ్ళు వేరు వేయడానికి వీలుండదు కాబట్టి తినేస్తారని నేను ఇలా వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, క్యారెట్ తురుము, అలాగే అల్లం తురుము అండి. మీ ఇష్టం, ముక్కలు నచ్చితే ముక్కలు కూడా వేసుకోవచ్చు. అల్లం ముక్కలను కట్ చేసుకొని నేనైతే తురుముకొని వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, క్యాబేజీ, క్యారెట్ తురుము అన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు 1-2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడే రుబ్బుకున్నాం కాబట్టి బియ్యాన్ని కూడా కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి, అందుకని పెరుగు వేసుకుంటే బాగుంటుందండి. మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పెరుగుకు బదులు నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోవచ్చు అండి. చూశారు కదా, వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ విధంగా పిండి అంతటిని బాగా కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా వేడైనాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పునుగుల్లాగా చిన్న చిన్న సైజులో, కానీ మీ ఇష్టం, మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో వేసుకోవచ్చు అండి, చిన్నగా అయినా పెద్దగా అయినా. ఈ విధంగా ఆయిల్కు సరిపడా వేసుకోవాలి. తర్వాత గరిటెతోటి 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకుందాం. బంగాళదుంప కూడా ఉడికిందే కాబట్టి చాలా త్వరగానే వేగుతాయండి, ఇవి ఎక్కువ టైం కూడా పట్టదు, మంచి కలర్లో వస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతాయి. చూశారు కదా, చాలా మంచి కలర్లో వేగాయి. ఇప్పుడు వీటిని ఒక గరిటెలోకి తీసుకుందాం. ఇలా ఒక గరిటెలోకి తీసుకొని ఇప్పుడు మిగతా పిండిని కూడా మళ్ళీ వేసుకుందాం ఆయిల్లో. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ముందుగా వేయించుకున్న వాటిని ఈ విధంగా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప బియ్యపిండి పునుగులు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు.